హైదరాబాద్ లోని గాంధీ భవన్ మెట్లపై ధర్నా చేస్తున్న వారిపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఇటీవలి కాలంలో కాంగ్రెస్ పార్టీలో పదవులు ఎమ్మెల్యే టికెట్ల కోసం డిమాండ్ పెరుగుతోంది. దీంతో అసంతృప్తుల సంఖ్య కూడా పెరుగుతోంది. వర్గపోరు గాంధీ భవన్ మెట్లెక్కుతోంది. ఈ క్రమంలోనే నల్గొండ జిల్లా తుర్కపల్లి మండలం నేతలు గాంధీ భవన్ లో నిరసనకు దిగారు. దీంతో వెంటనే ధర్నా ఆపేయాలని నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీర్ల ఐలయ్యకు రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. నియోజకవర్గంలోని 8 మండలాలకు గాను 7 మండలాలకు ప్రెసిడెంట్లను ఐలయ్య వర్గం వారినే నియమించిన విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. గాంధీ భవన్ మెట్లపై ధర్నా చేసిన వారి వివరాలను పీసీసీ వేగులు సేకరించారు. మొన్నటి వరకు మండల కమిటీ ప్రెసిడెంట్గా ఉన్న శంకర్ నాయక్ను సస్పెండ్ చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. గాంధీ భవన్ మెట్లపై ఇక నుంచి ధర్నాలు చేసిన వారిని సస్పెండ్ చేయడం తథ్యమని రేవంత్ రెడ్డి ప్రకటించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర చెప్పండి, గాంధీ భవన్ మెట్లపై ధర్నా చేస్తున్న వారిపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీరియస్ అయినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? తెలంగాణ కాంగ్రెస్ లో కొత్తగా నియమించినటువంటి మండల కమిటీలకు సంబంధించినటువంటి అంశంలో ప్రదేశన చిక్కి రేగింది. దానికి సంబంధించినటువంటి అంశంలో ఒకటే, కొన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మండల స్థాయి నేతలంతా కూడా గాంధీ భవన్ మెట్ల పైన ఎప్పటికే నిరసనకు దిగినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా తమకు పార్టీలో దాదాపు సంవత్సరాల కొలది పనిచేస్తున్నప్పటికీ తమకు పార్టీలో పదవులు ఇవ్వడం లేదు, బ్యారెట్ నేతలకు పదవులు ఇస్తున్నారంటూ కూడా మండల స్థాయి నేతలంతా కూడా ఆరోపిస్తున్నారు. దానిలో భాగంగానే ఈ రోజు తుర్కపల్లికి సంబంధించినటువంటి మండల నేతలంతా కూడా ఆ గాంధీ భవన్ కు చేరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మెట్లపై ధర్నా చేస్తూ ముఖ్యంగా పారాజ్యూట్ నేతలకు పదవులు ఇవ్వద్దు, కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసే వాళ్ళకి పదవులు ఇవ్వాలంటూ కూడా ఈ సందర్భంగా ధర్నా చేస్తూ నినాదాలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధర్నా చేస్తున్నటువంటి కాంగ్రెస్ నేతల పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా సరే ఇప్పటి నుంచి గాంధీ భవన్ మెట్లపై ధర్నా చేస్తే వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేద్దామంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అంతేకాదు వెంటనే ఇప్పటి వరకు గాంధీ భవన్ మెట్ల పైన ఎవరైనా ధర్నా చేస్తే వారిని వెంటనే సస్పెండ్ చేయాలంటూ కూడా పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చెన్నారెడ్డికి సైతం ఫోన్ చేసి రేవంత్ రెడ్డి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా ముఖ్యంగా తుర్కపల్లికి సంబంధించి నల్గొండకు సంబంధించినటువంటి అంశంలో ఎవరైతే 7 మండలాలకు సంబంధించి వారు కోరుకున్నటువంటి వారిని ఇచ్చామంటూ కూడా రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా సూచించడం జరిగింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఈ రోజు గాంధీ భవన్ మెట్లపై ధర్నా చేస్తున్నటువంటి మండల నేతల వివరాలు అన్నింటినీ కూడా వెంటనే తనకు పంపించాలి, వెంటనే ఎవరైతే ధర్నా చేశారో వారందరినీ కూడా సస్పెండ్ చేయాలంటూ కూడా ఆగ్రహం చెందినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ సందర్భంగా మరొక గారి కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలు ఎవరైనా సరే ఏమైనా అభ్యంతరాలు ఉంటే గాంధీ భవన్ తోచి రిప్రజెంటేషన్ ఇచ్చి వెళ్ళాలి తప్ప గాంధీ భవన్ మెట్లపై ఎవరు కూడా ధర్నా చేయదంటూ రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. దీంతో కాంగ్రెస్ లో ఉన్నటువంటి కొంతమంది నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడైనా కాంగ్రెస్ లో ఎవరికైనా పదవులు తప్పినటువంటి సమయంలో గాంధీ భవన్ వద్ద ఆ మెట్ల పైన నిరసన తెలుస్తూ తమ ఆవేదన్ని అధిష్టానం తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి గాంధీ భవన్ మెట్ల పైన ధర్నా చేస్తే సస్పెండ్ చేస్తామంటూ చెప్పినటువంటి మాటలతో కొంతమంది నేతలు మాత్రం విభేదిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ. మండల అధ్యక్షుడిని